విజయవాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జ్ పోతిన వెంకటమహేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో కేడర్ సైతం ఎంతో ఉత్సాహంగా జనసేన గెలుపే లక్ష్యంగా తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ గావచ్చు, సెంట్రల్ లో మాచి ఎమ్మెల్యే గావచ్చు, ఇక్కడ ఉండేటువంటి మైనారిటీ నాయకులు గావచ్చు వాళ్ళు చేసేటువంటి కుట్ర. ఏ మా అభ్యర్థులు బ్రహ్మాండంగా పని చేస్తుంటే మీరు వైసీపీకి పంచాలా? మీరు వైసీపీకి పంచాలా? ఈ రోజున జనసేన పార్టీతో పోటీని తట్టుకోలేకనే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వంతో మెలాకత్త అయిపోయారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వంతో మెలాకత్త అయిపోయారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయడానికి ఏమీ లేదు. పోటీ జనసేన బీజేపీ కూటమి వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓట్లేయొద్దు, వైసీపీ అరాచకాలకు కూడా ఓట్లేయకుండా జనసేన బీజేపీ కూటమికి ఓట్లేయాలి. అమరావతి విజయవాడ నగరంలో ఉండాలన్నా, పన్నుల బాధుడు 4 సార్లు లేకుండా ఉండాలన్నా, మంచినీరు 24 గంటలు ప్రజలకి అందుబాటులోకి శుద్ధిగా సరఫరా రావాలన్నా, విజయవాడ నగరం అభివృద్ధి చెందాలన్నా, శాంతి భద్రతలు అదుపులో ఉండాలన్నా, కొండ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, స్టేడియం నిర్మాణం జరగాలన్నా, వాకింగ్ ట్రాక్లు రావాలన్నా, అన్నిటికీ కూడా జనసేన బీజేపీ కూటమి వల్ల మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. ఈ ర్యాలీతో ఈ కొండకి యువతలు ఉన్నటువంటి 8 సీట్లు కూడా జనసేన బీజేపీ కూటమి కైవసం చేసుకుంటుంది. ఈరోజు సాయంత్రంతో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అక్రమాలకి అన్యాయాలకి పాల్పడుతూ ఉన్నారు. పోలీసులతో ఒత్తిడి చేస్తూ ఉన్నారు, రెవెన్యూ అధికారులతో బెదిరింపులు గురి చేస్తూ ఉన్నారు, మా అభ్యర్థుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీకు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయండి. అంతేగాని ఇష్టానుసారం మా మీద ఒత్తిడి చేస్తే మిమ్మల్ని ధీటుగా ఎదుర్కొంటామని కూడా హెచ్చరిస్తాను.